हाई फ्रेंड्स, वेलकम टू सन स्टडी. ఈరోజు మనం ట్రైన్ స్పాట్ 4 లో భాగంగా కొన్ని ప్రాబ్లమ్స్ మరియు వాటి యొక్క సొల్యూషన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 100 మీటర్లు మరియు 120 మీటర్ల పొడవు కలిగిన రెండు రైళ్లు వరుసగా 4 సెకండ్లు మరియు 6 సెకండ్లలో విద్యుత్ స్తంభాన్ని దాటుతాయి. అయితే ఒకే దిశలో కదిలినప్పుడు అవి ఎంత సమయంలో ఒకదానిని ఒకటి దాటుతాయి అన్నాడు. ఓకే, మనకేమి ఇచ్చాడు? T1 ట్రైన్ 1 లెంత్ ఇచ్చాడు, 100 మీటర్స్. ట్రైన్ 2 లెంత్ ఇచ్చాడు, 120 మీటర్స్. మనకి విద్యుత్ స్తంభాన్ని దాటడానికి టైం పడుతుంది దీనికి 4 సెకండ్స్, రెండవ ట్రైన్కి 6 సెకండ్ పడుతుంది. మనకేమవుతుంది మరి స్పీడు? V1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఏమవుతుంది? ఎలక్ట్రిక్ పోల్ని విద్యుత్ స్తంభాన్ని దాటితే ట్రైన్ లెంత్ అవుతుంది. ట్రైన్ లెంత్ బై టైం ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్ పర్ సెకండ్. మరి ఇక్కడ ఏమవుతుంది దీని యొక్క స్పీడు? 120/6, రైట్? 20 మీటర్ పర్ సెకండ్. మనకేమడిగాడు? ఒకే దిశలో కదిలినప్పుడు అవి ఎంత సమయంలో ఒకదాని ఒకటి దాటుతాయి అన్నాడు. ఒకే దిశలో కదిలితే మనకి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? V1 - V2 mod ఈజ్ ఈక్వల్ టు 25 - 20, అంటే 5 మీటర్ పర్ సెకండ్. మనకి రిలేటివ్ డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ 1 లెంత్ ప్లస్ ట్రైన్ 2 లెంత్, 220 మీటర్స్. మనకి టైం ఏమొస్తుంది? టైం ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమడిగాడు? సమయం. టైం, టైం ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 220 మీటర్ బై స్పీడ్ 5 మీటర్ పర్ సెకండ్. కట్ చేస్తే ఏమొస్తుంది? 5 4 4 44 సెకండ్స్. ఒక ప్లాట్ఫామ్ పై నిలబడి ఉన్న ఒక వ్యక్తిని ఒక రైలు తనను దాటడానికి 3 సెకండ్లు పడుతుంది, మరియు అదే పొడవు గల మరొక రైలు వ్యతిరేక దిశలో తనను దాటడానికి 4 సెకండ్లు పడుతుంది. అయితే రైలు ఒకదాని ఒకటి వ్యతిరేక దిశలో దాటడానికి తీసుకునే సమయం ఎంత అన్నాడు. ఓకే, మనం తీసుకుందాం. T1 యొక్క లెంత్ అనేది L అనుకుంటే మనకి ట్రైన్ 2 యొక్క లెంత్ ఏమొస్తుంది? సేమ్ అన్నాడు. ఓకే, మరొక రైలు అదే పొడవు గల అన్నాడు, అంటే సేమ్ పొడవు, అంటే అది కూడా ఏమవుతుంది? L అవుతుంది. మనకి ప్లాట్ఫామ్ పై నిలబడి ఉన్న ఒక వ్యక్తిని అన్నాడు. ఒక వ్యక్తిని దాటడానికి టైం ఎంత పడుతుంది? T1కి 3 సెకండ్లు పడుతుంది. అదే ఇక్కడ టైం ఎంత పడుతుంది? T2కి ట్రైన్కి 4 సెకండ్లు పడుతుంది. అయితే మరి ఇక్కడ V1 ఏమొస్తుంది? V1 ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ బై వ్యక్తిని దాటుతుంది, కనుక డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ లెంత్ అక్కడ L/3. మరి V1 ఈజ్ ఈక్వల్ టు L/3. మరి ఇక్కడ ఏమొస్తుంది టైం? V2 ఈజ్ ఈక్వల్ టు L/4. మనకేమడిగాడు? రైలు ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో దాటడానికి తీసుకునే సమయం అన్నాడు. వ్యతిరేక దిశ అయితే మనకి రిలేటివ్ స్పీడ్ ఏమొస్తుంది? రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వ్యతిరేక దిశ అయితే V1 + V2. V1 ఎంత మనకి తెలుసు? L/3. V2 L/4. ఏమొస్తుంది? 12 LCM 12 3 4 LCM 12. 3 4 4 L 4 L + 4 3 3 L 3 L ఈజ్ ఈక్వల్ టు 7 L/12. ఓకే, మరి రిలేటివ్ డిస్టెన్స్ ఏమొస్తుంది? రిలేటివ్ డిస్టెన్స్ అనేది T1 లెంత్ ప్లస్ T2 లెంత్, L + L ఈజ్ ఈక్వల్ టు 2 L. మనకేమడిగాడు? సమయం. అయితే సమయం T ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ డిస్టెన్స్ ఎంత? 2L/7L/12. రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2L × 12/7L. ఎల్కి ఎల్కి కట్ అయితే ఏముంటుంది? 24/7 సెకండ్స్. అవి ఎంత సమయంలో ఒకదాని ఒకటి క్రాస్ అవుతాయి? 24/7 సెకండ్లో. రెండు రైళ్ళ పొడవు నిష్పత్తి 5:3 మరియు వాటి వేగం యొక్క నిష్పత్తి 6:5. ఒక స్తంభం దాటడానికి అవి తీసుకునే సమయం నిష్పత్తి అన్నాడు. ఓకే, మనకి T1:T2 తీసుకుంటే వాటి యొక్క పొడవుల నిష్పత్తి ఏమిచ్చాడు? 5:3. మరి స్పీడ్ నిష్పత్తి ఏమిచ్చాడు? 6:5. మనకేమడిగాడు? ఒక స్తంభాన్ని దాటడానికి తీసుకునే సమయం నిష్పత్తి అన్నాడు. అదే ఒక స్తంభాన్ని దాటాలంటే
వాటి డిస్టెన్స్ ఏమవుతుంది? డిస్టెన్స్ అనేది వాటి పొడవు యొక్క నిష్పత్తికి సమానమవుతుంది. T1 యొక్క పొడవు ఎంత అయితే అదే దాని యొక్క డిస్టెన్స్ అవుతుంది. మరి T2 యొక్క పొడవు ఎంత అయితే అదే అనేది దాని యొక్క డిస్టెన్స్ అవుతుంది. మరి డిస్టెన్స్ బై స్పీడ్ ఏమొస్తుంది మనకి? టైం. మరి డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 6:3/5 ఏమవుతుంది? ఇది రేషియో, టైం రేషియో. ఇక్కడ ఏముంది? ఇంటూ 6/5 ఎల్సిఎం ఎంత? 30. ఇంటూ 30 ఇంటూ 30 6 5 5 6 5 × 5 25 3 6 18. మరి టైం రేషియో ఏమొచ్చింది? 25:18. మనకేమడిగాడు? సమయం నిష్పత్తి అడిగాడు. మనకి 25:18. ఓకే, పి మరియు క్యూల మధ్య దూరం 27 కిలోమీటర్లు, గంటకు 20 కిలోమీటర్లు, 24 కిలోమీటర్లు మరియు గంటకు 18 కిలోమీటర్లు వేగంతో రెండు రైళ్లు పి మరియు క్యూ నుండి ఒకేసారి ప్రారంభమై ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. ఆ రెండు రైళ్లు క్యూను అధిగమించి ఆర్ పాయింట్ వద్ద కలిస్తే క్యూఆర్ల మధ్య దూరం, మనకి ఏమన్నాడు? పి మరియు క్యూల మధ్యన దూరం అనేది 27 కిలోమీటర్స్. అయితే పి వద్ద నుండి ఒక ట్రైను సేమ్ డైరెక్షన్లో బయలుదేరుతుంది ఎంత స్పీడ్తో? పి వద్ద నుండి 24 కిలోమీటర్ పర్ అవర్, క్యూ వద్ద నుండి 18 కిలోమీటర్ పర్ అవర్. ఒకే సమయంలో బయలుదేరుతున్నాయి, రెండు కూడా ఒకే సమయంలో బయలుదేరుతున్నాయి, ఒకే సమయంలో బయలుదేరుతున్నాయి, ఒకే దిశలో బయలుదేరుతున్నాయి. అయితే ఎక్కడ చేరుకుంటున్నాయి? ఆర్ వద్ద చేరుకుంటున్నాయి. అయితే ఏమడిగాడు? క్యూఆర్ మధ్య దూరం అడిగాడు, ఈ డిస్టెన్స్ అడిగాడు. ఓకే, మనకేమవుతుంది సేమ్ దిశలో వెళ్తే రిలేటివ్ స్పీడ్? రిలేటివ్ స్పీడ్ అనేది మైనస్ అవుతుంది. 24 - 18 ఎంత వస్తుంది? 6 కిలోమీటర్ పర్ అవర్. మరి రిలేటివ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? మరి ఇద్దరు ఒకే సమయంలో బయలుదేరితే ఆయన ఎంత కవర్ చేయాలి? పి వద్ద నుండి బయలుదేరిన ట్రైను 27 కిలోమీటర్లు కవర్ చేయాలి ఎంత స్పీడ్తో? రిలేటివ్ స్పీడ్తో. అయితే రిలేటివ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 27 కిలోమీటర్ పర్ అవర్, 27 కిలోమీటర్స్ రిలేటివ్ డిస్టెన్స్. మరి టైం ఎంత పడుతుంది దీనికి 27 కిలోమీటర్ కవర్ చేయడానికి? 6 రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 6 4 5 అంటే 4.5 అవర్స్. టైం ఎంత పడుతుంది? పి ట్రైన్కి ఆర్ని చేరుకోవడానికి 4.5 అవర్స్ పడుతుంది. మరి అదే టైంలో మరి క్యూ వద్ద నుండి బయలుదేరిన ట్రైన్ కూడా ఆర్ వద్ద చేరడానికి ఎంత టైం పడుతుంది? 4.5 అవర్స్. అయితే మరి ఏమవుతుంది? క్యూకి మరి ఆర్కి మధ్య దూరం, స్పీడ్ ఎంత? ట్రైన్ 2 యొక్క స్పీడు 18 కిలోమీటర్ పర్ అవర్. మరి రెండో ట్రైన్కి ఎంత టైం పడుతుంది? రెండో ట్రైన్ కూడా సేమ్ టైం పడుతుంది ఆన్ చేరుకోవడానికి, ఇంటూ 4.5 ఎంత వస్తుంది? 81 కిలోమీటర్స్. ఓకే, సెకండ్ ట్రైన్ అనేది పి వద్ద నుండి బయలుదేరిన ట్రైను 24 కిలోమీటర్ పర్ అవర్తో ఆర్ని చేరుకోవడానికి 4.5 అవర్స్ పడుతుంది. అదేవిధంగా క్యూ వద్ద నుండి బయలుదేరిన ట్రైను ఆర్ని చేరుకోవడానికి 18 కిలోమీటర్ పర్ అవర్తో దానికి కూడా 4.5 అవర్స్ పడుతుంది. మనకేం కావాలి? క్యూఆర్ అడిగాడు. క్యూఆర్ అడిగితే ఏ ట్రైన్ జర్నీ చేస్తుంది? 18 కిలోమీటర్ పర్ అవర్తో సెకండ్ ట్రైన్ జర్నీ చేస్తుంది 4.5 అవర్స్ ఈ జర్నీని. కనుక అది ఏమొస్తుంది మనకి? క్యూఆర్ అనేది మధ్య దూరం 81 కిలోమీటర్స్. ఓకే, ఒక రైలు 2 రోజుల 8 గంటలలో 3584 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. ఇది మొదటి రోజు 1440 కిలోమీటర్లు, రెండవ రోజు 1608 కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే ప్రయాణంలో మిగిలిన భాగానికి రైలు సగటు వేగము మొత్తం ప్రయాణానికి ఎంత భిన్నంగా ఉంటుంది అన్నాడు. మొత్తం టైం ఎంత ఇచ్చాడు? 2 రోజుల 8 గంటలు, అంటే 2 రోజులు అంటే 2 × 24 అవర్స్ + 8 అవర్స్ ఇది కూడా ఎంత అవుతుంది? 48 + 8 56 అవర్స్. మనకు మొత్తం డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 3584. మనకి యావరేజ్ స్పీడ్ ఏమొస్తుంది? యావరేజ్ స్పీడ్ 1 అనుకుందాం. యావరేజ్ స్పీడ్ 1 ఎంత వస్తుంది మనకి? టోటల్ డిస్టెన్స్ 3584 / టోటల్ టైం 56. కట్ చేస్తే ఏమొస్తుంది? 64 కిలోమీటర్ పర్ అవర్. అంటే 2 రోజులు 8 గంటల్లో ఆయన ప్రతి గంట యావరేజ్ స్పీడ్ ఏమొస్తుంది ఆయనకి? ఆయనకి ఈ టోటల్ డిస్టెన్స్ని ఎంత యావరేజ్ స్పీడ్తో కవర్ చేస్తున్నాడు? 64 కిలోమీటర్ పర్ అవర్తో కవర్ చేస్తున్నాడు. అయితే ఏమన్నాడు? ఫస్ట్ 24 అవర్స్లో ఎంత కవర్ చేస్తున్నాడు? 1440 కిలోమీటర్లు కవర్ చేస్తున్నాడు. మరి సెకండ్ డే ఎంత కవర్ చేస్తున్నాడు? 1608 కిలోమీటర్లు కవర్ చేస్తున్నాడు. టోటల్గా ఎంత కవర్ చేస్తున్నాడు? 3048 కిలోమీటర్స్. మరి రిమైనింగ్ ఎంత ఉంది ఇంకా? రిమైనింగ్ టోటల్ ఎంత? 3584 - 3048 రిమైనింగ్ ఎంత ఉంది? 5
36 కిలోమీటర్స్. మరి రిమైనింగ్ టైం ఎంత ఉంది? ఇంకా 2 డేస్ కంప్లీట్ అయితే ఇంకా 8 అవర్స్ ఉంది. మరి యావరేజ్ స్పీడ్ ఏమొస్తుంది రిమైనింగ్ టైంకి? రిమైనింగ్ డిస్టెన్స్, రిమైనింగ్ యావరేజ్ స్పీడ్ 2 = రిమైనింగ్ డిస్టెన్స్ 536 కిలోమీటర్ రిమైనింగ్ టైం 8 అవర్స్. కట్ చేస్తే 67 కిలోమీటర్ పర్ అవర్. మనకేం అడిగాడు? రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ 2 మైనస్ యావరేజ్ స్పీడ్ 1 = 67 మైనస్ 64 = 3 కిలోమీటర్ పర్ అవర్. మనకి ఎంత భిన్నంగా ఉంది? 3 కిలోమీటర్ పర్ అవర్ భిన్నంగా ఉంది వారిన్నిటి యొక్క డిఫరెన్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.